హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ మాట్లాడుతున్నాను. ఈరోజు IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, దీని గురించి మాట్లాడుకుంటాం. చాలా కపుల్స్ IUI మేము చేసుకోవాలా, ఎవరు చేసుకోవాలి, ఈ ప్రొసీజర్ అంటే ఏంటి, ఇది ఎవరికి అవసరం, ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత రెస్ట్ ఏదైనా అవసరమా, ఇన్ని నానా రకాల డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఈ వీడియో ద్వారా దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఫస్ట్ ప్రొసీజర్ హౌ డు వి డూ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రొసీజర్ అర్థం చేసుకోవటానికి మనం ఒక విమెన్ ది రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ది ఐడియా రావాలి. ఇది లేడీస్ గర్భాశయం అన్నమాట. గర్భాశయంకి ఒక ద్వారం ఉంటుంది, సర్విక్స్ అని చెప్తాము, అండ్ ఇంగ్లీష్లో గర్భాశయంకి యూట్రస్ అని చెప్తామన్నమాట. అండ్ ఆ యూట్రస్లో ఒక లైనింగ్ ఉంటుంది, ఎండోమెట్రియం అని చెప్తామన్నమాట. సో పక్కనే ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట, టూ ట్యూబ్స్, ఒకటి లెఫ్ట్ సైడ్లో ఒక ట్యూబ్ ఉంటుంది, దాని పక్కనే ఎగ్ బ్యాగ్ ఉంటుంది, ఎగ్స్ ఉంటాయి అన్నమాట దాన్ని ఎగ్ బ్యాగ్లో. అండ్ సిమిలర్లీ ఈ రైట్ సైడ్ కూడా ట్యూబ్స్ ఉంటుంది అన్నట్టు, అండ్ దెన్ ఎగ్ బ్యాగ్ ఉంటుంది, ఎగ్ బ్యాగ్ లోపల ఎగ్స్ ఉంటాయి అన్నమాట. సో IUIలో మనం ఏం చేస్తాము అంటే, ఒక లేడీకి నెలసరి రెండో రోజు రమ్మంటాం ఐడియల్గా. సో రెండో రోజు వచ్చినప్పుడు ఎగ్స్ ఏ కండిషన్లో ఉంది అని ఒక స్కాన్ ద్వారా చూస్తాం. మనం పేషెంట్తో మాట్లాడితే మనకు అర్థం కాదు కదా. మనం ఎగ్స్ని చూడాలంటే ట్రాన్స్ వెజైనల్ స్కాన్ అని ఉంటుంది, ఒక పెల్విక్ స్కాన్, ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేసి ఎగ్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తామన్నమాట. ఎగ్స్ ఎట్లా పెరుగుతుంది, మంచిగా ఉందా, సిస్ట్ ఉండకూడదు, ఐడియల్ సిచ్యుయేషన్, సిస్ట్ ఏదైనా ఉందా అని చూస్తామన్నమాట. సో ఫస్ట్ స్కాన్లో అండ్ ఎగ్ కౌంట్ జరుగుతుంది. ఈచ్ ఎగ్కి ఒక సైజ్ ఉంటుంది, 2 to 4 mm, 2 to 6 mm అని. ఐడియల్లీ ఇది 10 mm కింద చిన్నగా ఉండాలి సెకండ్ డే పీరియడ్స్. సో ఆ రోజు అంత బాగుంది, ఈ పేషెంట్ IUIకి రెడీ ఉన్నారు అన్నప్పుడు చిన్న ట్యాబ్లెట్స్, థర్డ్ డే నుంచి సెవెంత్ డే వరకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి ఒక 2-3 injections ఇస్తామన్నమాట. ఇచ్చిన తర్వాత వి ఐడియలీ కాల్ ఇదర్ ఆన్ డే 8 or డే 10 ఆఫ్ పీరియడ్స్. అంటే ఫస్ట్ విజిట్ సెకండ్ డే ఉంటుంది అన్నమాట, సెకండ్ విజిట్ 8 or 10th డే. అంటే ఈ ఇంజెక్షన్స్ గోళీలు ఇచ్చిన తర్వాత 10th డే మళ్ళీ స్కాన్ చేసి ఎగ్ పెరిగిందా లేదా అని చూస్తామన్నట్టు. సో ఈ 10th డే ఐడియల్గా ఓ చిన్న ఎగ్, 2 mm ఉన్న ఎగ్ 20 mm అవుతుంది అన్నమాట. ఇట్ ఎక్స్పాండ్స్ అన్నట్టు, అది మంచిగా గ్రో అవుతుంది. ఎగ్ బ్యాగ్లో స్కాన్ చేస్తే మనకి అర్థమవుతుంది అన్నట్టు ఎగ్ పెరిగిందా లేదా అని. ఈ 20 mm, 18 to 20 mm ఈ ఎగ్ ఒక ఫలితమైన ఎగ్ అన్నమాట. ఇది విడుదలవుతే ఈ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హై ఉంటుంది అన్నట్టు. సో అది మంచి పొటెన్షియల్గా ఉన్న ఎగ్కి మేము ఒక ట్రిగర్ ఇస్తామన్నమాట, ఒక చిన్న ఇంజెక్షన్ ఉంటుంది. అది ఇచ్చిన ఎగ్జాక్ట్లీ 36 hours విడుదలవుతుంది ఎగ్ అన్నట్టు. సో ఆ ఎగ్ మంచిగా రైప్ ఉన్నప్పుడు ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి విడుదలవుతుంది. ఈ విడుదలయ్యే టైంలో ట్యూబ్స్ అనేది ఈ వెళ్ళి ఈ ఎగ్ని క్యాచ్ చేస్తుంది. సో అది ఒక యాంపులరీ పార్ట్ ఆఫ్ ద ఎగ్, యాంపులరీ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్లో అది వెయిట్ చేస్తుంది అన్నమాట. ఒక 1.5 days, 36 hours వరకు ఇట్ వెయిట్స్ అన్నట్టు. సో ఈ టైంలో మేమేం చేస్తాం, నెక్స్ట్ హస్బెండ్ ది స్పర్మ్ని ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న అన్ని పస్సెల్స్, బ్యాక్టీరియా, ఏదేదైనా ఇంప్యూరిటీస్ అన్నీ తీసేసి ద పొటెన్షియల్ స్పర్మ్స్, మంచిగా మొటిలిటీ ఉన్న స్పర్మ్స్ని ఒక చిన్న ఇతర ఇట్లా క్యాథెటర్ ఉంటుంది అన్నమాట, దాన్ని లోడ్ చేసుకుంటాం. స్పర్మ్ని లోడ్ చేసి ఆ లేడీస్ గర్భాశయంలో అంటే ఇచ్చేసి ఇన్సర్ట్ చేస్తామన్నమాట స్పర్మ్స్ని. సో ఈ యూట్రస్ లోపల ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సో ఈ ఈ ప్రాసెస్లో పెయిన్ ఉండదు పేషెంట్కి, ఇది స్కాన్ ద్వారా చేస్తామన్నమాట. ఐడియలీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్, అండ్ ఇది చాలా అంటే రెస్ట్ రోల్ ఏమి ఉండదు. చేసిన తర్వాత ఒక 15 minutes ఆ లేడీ కొంచెం రెస్ట్ తీసుకోవాలి. సో వాట్ హ్యాపెన్స్, అది ఇన్సర్ట్ చేసిన తర్వాత స్పర్మ్స్ గోస్ టు ద ట్యూబ్ అండ్ ఈ ఎగ్ లోపల వెళ్తే ఒక బేబీ ఫామ్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇది చేసిన తర్వాత లేడీస్ ఇంటికి వెళ్ళి అన్ని జాబ్ చేసుకోవచ్చు,
దే డోంట్ హ్యావ్ టు వరీ. చాలా వి కాల్ ఇట్ యాజ్ అన్ ఆఫీస్ ప్రొసీజర్, చేసిన వెంటనే ఆఫీస్ కూడా వెళ్ళొచ్చు. దే కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్, న్యాచురల్గా నార్మల్గా ఉండొచ్చు అన్నట్టు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దర్, ఈవెన్ ఫుడ్లో కూడా ఏం చేంజెస్ ఉండదు, అండ్ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్లో ఏం చేంజ్ అవసరం లేదు. అండ్ తర్వాత ఒక 15 డేస్ బేబీ డెవలప్ అవ్వటానికి మేము ఒక ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట. దాని తర్వాత 1 వీక్లో మనకు తెలుస్తుంది ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని. సో దిస్ అ వెరీ సింపుల్ ప్రాసెస్, వెరీ ఎకనామికల్ ప్రాసెస్, అండ్ ఎంతో కపుల్స్ ఈ ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ దే గో ఆన్ హోమ్ విత్ బండల్ ఆఫ్ జాయ్ బేబీ అన్నట్టు. సో వీ లాస్ట్ టైమ్ ఐ హడ్ బీన్ ఫర్ అ క్యాంప్ కల్వకుర్తిలో, ఐ వాజ్ సో హ్యాపీ. లాస్ట్ ఇయర్ ఒక ఐఓఐ క్యాంప్ మేము చేసాం డిసెంబర్ మంత్లో. సో ఐ సా ద ఒక బాబు పుట్టాడు, 18 ఇయర్స్ అయింది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి, అండ్ పిల్లలు లేకుండే ఈ సింపుల్ ప్రాసెస్లో, అండ్ వీ డిడ్ అ ఫ్రీ ఐఓఐ క్యాంప్ వాళ్ళకి. సో సక్సెస్ఫుల్గా బాబు పుట్టాడనమాట, వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ప్రాసెస్. సో బేసికలీ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, వీ డోంట్ డూ ఎనీథింగ్ ఆర్టిఫిషియల్, ఎగ్ అండ్ స్పెర్మ్ని క్లోజ్గా తీసుకొని వస్తున్నాం అంతే. ఇది ఎవరికి అవసరం నా, ఈ ప్రాసెస్ గురించి మీరు అండర్స్టాండ్ అయింది కదా. నెక్స్ట్ అందరికీ చేయాలా అని క్వశ్చన్, ఇది అందరికీ అవసరం ఉండదు. ఒక 100 మెంబర్స్ పేషెంట్ చూస్తే ఆల్మోస్ట్ ఒక ఓన్లీ 20-30% అవసరం ఉంటుంది. ఇది చిన్న ట్యాబ్లెట్స్ ద్వారా చాలామంది కన్సీవ్ అవుతారు, కొందరికి ట్యాబ్లెట్స్లో కన్సీవ్ కాలేదంటే నెక్స్ట్ స్టెప్ వి పుట్ ఫర్ ఐఓఐ. ఇంకా కొందరు దట్ ఈస్ వన్ ఇండికేషన్. సెకండ్, స్పర్మ్స్ కౌంట్ తక్కువ ఉంటుంది అనుకోండి, మోడరేట్గా 8 నార్మల్గా 25 మిలియన్స్ ఉండాలి, కొందరికి 8 మిలియన్స్ 10 మిలియన్స్ ఉన్న వాళ్ళకి వి సజెస్ట్ ఐఓఐ అన్నమాట. ఇంకా సమ్ కండిషన్ లైక్ ఎండోమెట్రియాసిస్, అది కూడా ఎర్లీ స్టేజ్ ఉంటే ఐఓఐ చేస్తామన్నమాట. అండ్ ఇంకొక కండిషన్, సెక్షువల్ డిజార్డర్స్, నార్మల్గా హస్బెండ్ అండ్ వైఫ్ కలవటంలో ఇష్యూ ఉంటే వీ సజెస్ట్ ఐఓఐ ఫర్ సమ్ పీపుల్ అన్నట్టు. అండ్ ఇంకొక కొన్ని కండిషన్స్లో ఎగ్ సరిగా విడుదలవ్వదు అండ్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీ సజెస్ట్ ఐఓఐ. అండ్ కొందరు లేడీస్లో గర్భాశయం ద్వారా చాలా సన్నగా ఉంటుంది, స్పెర్మ్ ఎంటర్ కాదు, ఇటువంటి సర్వైకల్ స్టినోసిస్ అంటాము, ఇటువంటి అయిన కండిషన్లో కూడా వీ సజెస్ట్ ఐఓఐ అనేది. సో దీస్ ఆర్ ద పీపుల్ ఐఓఐ సజెస్టెడ్. బట్ ఐఓఐ ప్రాసెస్ కూడా సక్సెస్ ఈజ్ ఓన్లీ 20% అనమాట మ్యాక్సిమం చెప్పాలంటే. సో కపుల్స్ వచ్చి ఓ ప్రాసెస్ చేసుకున్నాము 100% వస్తుందని అనుకోకూడదు. టు బీ వెరీ హానెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్, ఈ ప్రాసెస్ ఈవెన్ ఇంటర్నేషనల్ చేస్తే కూడా ఇంతే ఉంటుంది సక్సెస్ రేట్. కాబట్టి ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్, ఎవరికి ఎక్కువ ఉంటుంది సక్సెస్ రేట్ అంటే సెలెక్షన్ క్రైటీరియా. ఇప్పుడు స్పర్మ్ 0 ఉన్నప్పుడు మనం చేయకూడదు, ఫెయిల్ అవుతాం. అండ్ లేడీస్లో ట్యూబ్ బ్లాక్ ఉంటే చేస్తే ఫెయిల్ అవుతాం. కాబట్టి ఎవరికి అవసరం అనేది ప్రీవియస్ మంత్లో కరెక్ట్గా మనం చూసి చేస్తే చాలా మట్టికి సక్సెస్ అవుతుంది. అండ్ ల్యాబ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్, స్పర్మ్ని ప్రాసెస్ చేసే టెక్నిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది సరిగా ప్రాసెస్ చేయలేదనుకోండి సక్సెస్ మే నాట్ హ్యాపెన్ అన్నమాట. సో అండ్ ఎన్నోసారి పేషెంటు వేరే సెంటర్లో ఉంటారు, ఇంకొక ప్లేస్ నుంచి స్పర్మ్ని తీసుకొని వస్తారు, మిడిల్ ట్రాఫిక్ ట్రావెలింగ్లో ఒక 1 or 2 hours వేస్ట్ అవుతుంది, స్పర్మ్స్ డెడ్ అవ్వచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ అబౌట్ ల్యాబ్ స్టాండర్డ్స్, అది మెయింటైన్ చేయాలి అన్నమాట. సో దిస్ ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్ అండి, ఎంతోమంది ప్రెగ్నెన్సీతో వెళ్తున్నారు. సో పిల్లల లేని వాళ్ళు బాధపడకండి. అండ్ సో మెనీ సక్సెస్ఫుల్ స్టోరీస్ వీ హవ్ హర్డ్ అబౌట్ ఐఓఐ అన్నమాట. థ్యాంక్ యూ. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu Adi. Hi, I'm Kashish Vora. Hi, Nenu Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.